వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య కరోనా. ఈ కరోనా బారి నుండి బయటపడటానికి ఎన్నో మార్గాలున్నాయి. చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం, శానిటైజర్స్ని యూజ్ చేయటం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవటం, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరగకుండా ఉండటం, ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి దూరంగా ఉండటం, మాస్కులు ధరించటం, వేడి నీళ్లు తాగటం. అయితే శానిటైజర్స్ బయట రేటు బాగా ఉన్నాయి. వాటిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, దాల్చిన చెక్క, వేపాకు, మిరియాలు, లవంగాలు, ముద్ద కర్పూరం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఖాళీ బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళు లేదా డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి. దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని 1/2 డజన్ లవంగాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత గుప్పెడు వేపాకులను తీసుకోవాలి. వేపాకులు మనకు అందుబాటులో లేకపోతే బయట వేపాకుల పౌడర్ అయినా దొరుకుతుంది. 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క కొంచెం పౌడర్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని అవి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వాటిని బాగా మరిగించుకోవాలి. అవి బాగా మరిగాక దానిలో కొంచెం ముద్ద కర్పూరం యాడ్ చేయాలి. కర్పూరం కరిగాక దాన్ని వడకట్టుకొని 1 స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. అంతే, శానిటైజర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ శానిటైజర్ని వాడే ముందు బాగా గిలక్ కొట్టి స్ప్రే చేసుకొని చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం వల్ల మనం కరోనా బారి నుండి బయటపడతాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండండి, కరోనా బారి నుండి బయటపడండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు.